ఏపీలో మరో 6 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు లేవా? తాజా పరిణామాలు చూస్తే జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ స్థానిక సంస్థల్లో మరో 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణ ఆలస్యంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్లో జూలై 3, జెడ్పీలో జూలై 4 వరకు స్పెషల్ ఆఫీసర్లు పాలన కొనసాగనుంది. మరో 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించడంతో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే 7.5 పైగా జెడ్పీ మండల పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన పూర్తయింది. గతేడాది స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను 6 నెలలకు ఒకసారి పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 4, 5వ తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. దీంతో మరో 6 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫిబ్రవరిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి సిద్ధమైంది. కానీ ప్రభుత్వం మాత్రం కరోనా, వ్యాక్సిన్ కారణంగా నిర్వహణ కష్టమంటోంది. ఈ వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. ఎస్ఈసి నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల కమిషనర్తో ప్రభుత్వం చర్చించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తుది నిర్ణయం మాత్రం ఎస్ఈసికి ఇచ్చింది. ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు మాత్రం సుముఖంగా లేదు. దీంతో జగన్ సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.